MLC ఎన్నికల్ని కాంగ్రెస్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అభ్యర్థుల ప్రకటన తర్వాత ప్రచారంలోకి వెళ్ళింది. ముఖ్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల్ని ఫోకస్ చేస్తూ ప్రచారాన్ని మొదలుపెట్టింది. ధరల పెరుగుదల, ప్రైవేటైజేషన్తో పాటు రాష్ట్రానికి సంబంధించి పీఆర్సీ, నిరుద్యోగం లాంటి విషయాల్ని ప్రచారం చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలంటే కాంగ్రెస్ ని గెలిపించాలంటూ జనంలోకి వెళ్లారు కాంగ్రెస్ నేతలు. కాంగ్రెస్ ప్రచారానికి సంబంధించి రాజు మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. రాజుని టీఆర్ఎస్ బీజేపీ ఎదుర్కొని గెలవడానికి కాంగ్రెస్ ఎలాంటి ప్రయత్నాలు చేస్తోంది రాజు? థ్యాంక్ యూ యశోద. కాంగ్రెస్ కూడా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలను చాలా సీరియస్గా తీసుకుంది. ఎందుకంటే మొన్న జరిగిన దుబ్బాక కావచ్చు, అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఈసారి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తప్పనిసరిగా గెలవాలనే ఒక ధీమాతో అయితే ఈ బరిలో దిగిందని చెప్పాలి. అభ్యర్థుల ఎంపిక కాస్త ఆలస్యమైనప్పటికీ కూడా ఒకవైపు మహబూబ్నగర్ రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల నుంచి మాజీ మంత్రి చిన్నారెడ్డిని బరిలో తీంచింది. అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీగా ఉన్న రాముల నాయక్ను వరంగల్ నల్గొండ ఖమ్మం జిల్లా నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో దిగించింది. ఈ రెండు స్థానాలకు సంబంధించి కూడా పూర్తిగా ఒక ప్రణాళిక బద్ధంగా అయితే క్యాంపెయిన్ చేశారు. సన్నాక సమావేశాల నుంచి మొదలుకుంటే ఆత్మీయ సమ్మేళనాల వరకు చాలా ప్రకటమందిగా చేశారని చెప్పాలి. కాంగ్రెస్లో వర్గ విభేదాలు ఉన్నప్పుడు కూడా కొంతమంది నాయకులు మహబూబ్నగర్ రంగారెడ్డి, రేవంత్ రెడ్డి ప్రధాన భూమిక పోషిస్తున్నారు. ఎందుకంటే చిన్నారెడ్డి గెలుపు కోసం రేవంత్ రెడ్డితో పాటు మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, కుష్మకుమార్, అదేవిధంగా మరోవైపు మాజీ ఎమ్మెల్యేలు సంపత్, అదేవిధంగా వంశీచందర్ రెడ్డి ఆ సెగ్మెంట్ను పూర్తిగా క్యాంపెయిన్ చేస్తున్నారు. పట్టభద్రులను పూర్తి స్థాయిలో టచ్ చేస్తున్నారు. ఎందుకంటే చిన్నారెడ్డికి మంచి పేరుంది, మాజీ మంత్రిగా పనిచేశారు సౌమ్యుడు. అదేవిధంగా ఎలాంటి ఆయన మీద ఆరోపణ లేదు కాబట్టి ఈజీగా అవలీలగా గెలిచే అవకాశం ఉందని చాలామంది అంటున్నారు. అభ్యర్థుల ఎంపిక సమయంలో మాత్రం కొంత కాంగ్రెస్ ఆశావాహులు వ్యతిరేకించినప్పటికీ కూడా చాలా వరకు కాంప్రమైజ్ చేశారని పార్టీ అధినాయకత్వం చెప్తుంది. అదేవిధంగా మరోవైపు రాముల నాయక్ ఇటు సైడ్ కూడా సిఎల్పి నేత బట్టి విక్రమార్క, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, దాంతోపాటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి కూడా చాలా కీలకంగా తీసుకొని అయితే ప్రతి నియోజకవర్గం మండల స్థాయి నుంచి వెళ్ళి జిల్లా స్థాయి వరకు సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ కోఆర్డినేట్ చేసుకుంటూ అభ్యర్థులను గెలిపించాలని వ్యూహంతో ముందుకెళ్తున్న వెళ్ళారని చెప్పాలి. అదేవిధంగా మరోవైపు జూమ్ మీటింగ్ల ద్వారా కార్యకర్తలను కూడా టచ్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఎన్నికల్లో కంపల్సరీ గెలిస్తే రాబోయే భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ మరింత కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా నాయకులు కావచ్చు, జోష్ నింపవచ్చు అనే ఒక ఆ భావనతోనైతే ఈ ఎన్నికలను చాలా సీరియస్గా తీసుకుందని చెప్తున్నారు. గతంలో ఎన్నడూ కూడా అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అవలీలో గెలిచే సందర్భం, కానీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలను ఎప్పుడు కూడా అంత సీరియస్గా తీసుకోకపోయేది, కానీ ఈసారి మాత్రం అంత సీరియస్గా తీసుకున్నానని చెప్పాలి. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గెలిచిన తర్వాత చాలామంది సీనియర్లు ఈ ఎమ్మెల్సీ టికెట్ కోసం చాలామంది ఆశాభావం వ్యక్తం చేశారు, కానీ వ్యూహాత్మకంగా చిన్నారెడ్డికి ఆ మూడు జిల్లాల మహబూబ్నగర్ రంగారెడ్డి ఆ జిల్లా హైదరాబాద్ ఈ జిల్లాకు సంబంధించిన కేటాయించడం జరిగింది. ఇప్పటికే ఆ సంబంధించిన వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ అధినాయకత్వం కావచ్చు, ఇక్కడ ఉన్న గ్రౌండ్ లెవెల్లో పనిచేసిన వాళ్ళు కావచ్చు, ప్రభుత్వ వ్యతిరేకత కాంగ్రెస్కు ప్లస్ పాయింట్ అవకాశం వస్తుందని అనే భావనతో ఉన్నారు. అందుకనే ప్రధానంగా ఉద్యోగాల నోటిఫికేషన్ విషయంలో ప్రభుత్వం యువతను మోసం చేసింది. నిరుద్యోగ భృతి చెల్లించడంలో కూడా ప్రభుత్వం ఇప్పటివరకు ఒక రూపాయి కూడా చెల్లించలేదని ప్రధాన అస్త్రాలుగా ఉంచింది. దాంతోపాటు ఉద్యోగులకు కావాల్సిన పీఆర్సీ విషయంలో కూడా ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేసిందని కూడా ప్రధాన ఎజెండా అంశాలుగా తీసుకువెళ్ళారు. దీంతోపాటు ఐటీఐఆర్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దాన్ని రద్దు చేయడానికి కావడానికి కారణం ఒకవైపు బీజేపీ ఉంటూ మరొకవైపు రాష్ట్ర ప్రభుత్వమే దానికి పూర్తిగా డిపిఆర్ సబ్మిట్ చేయకపోవడం వల్ల దాంతోపాటు 2 లక్షల కోట్ల పైచీలకు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు లక్షలాది మంది ఉద్యోగము ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది, కానీ మరో సిలికాన్ వ్యాలీగా హైదరాబాద్ మారే అవకాశం ఉంటుంది. దీని అన్నింటినీ కాదని రాష్ట్ర ప్రభుత్వం దాన్ని నిర్లక్ష్యం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లనే ఐటీఐఆర్ రాకపోలేదని ఒక ప్రధాన అస్త్రాలుగా తీసుకొని ప్రచారం చేసేది. మొత్తానికైతే పూర్తిగా అయితే కాంగ్రెస్ ఒక ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 స్థానాల్లో తమ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందని వాళ్ళు చెప్తున్నారు. ఇదే పీరియడ్లో ఒకవైపు బీజేపీకి కొంతమంది అసహనంతో ఉన్న వాళ్ళు నేతలు ఎవరైతే ఉన్నారో, ఇప్పటికే పాల్వాయి హరీష్ కావచ్చు, అదేవిధంగా కూన శ్రీశైలం గౌడ్ కావచ్చు, వీళ్ళిద్దరూ బీజేపీకి వెళ్ళడం జరిగింది. మరోవైపు మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. మరోవైపు మరో ఇద్దరు నేతలు ఈ మధ్యలో వైఎస్ షర్మిల కొత్త పార్టీ పెట్టకపోతే ఇందిరా శోభన్, అదేవిధంగా ఏసూరి సోమన్న కూడా ఈ మధ్యలోనే వైఎస్ షర్మిల పార్టీలు. ఈ ఇలాంటి సిచ్యువేషన్లో కాంగ్రెస్ నేతలు పార్టీలు మారిన కొద్దిగా ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా తమ అభ్యర్థులు మాత్రం గెలుస్తారా, ఈ ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉందని వాళ్ళు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు.
యశోద. థ్యాంక్ యూ రాజు.